హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమిటెక్. ఈరోజు మనం ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూడబోతున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే, లైవ్ ఎండ్ అయినా కూడా లైవ్ ఇంకా లైవ్ నౌ అని చూపిస్తుంది కదా. సో ఆ ప్రాబ్లం మనం సొల్యూషన్ చూద్దాం. అది ఎందుకు అవుతుందంటే, మీరు ఒకవేళ లైవ్ ఎండ్ అయినాక డైరెక్ట్ బ్యాక్ బటన్, హోమ్ బటన్ క్లిక్ చేసి యాప్ క్లోజ్ చేస్తే అలా అవుతుంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, వెయిట్ చేయండి. లైవ్ ఎండ్ అయినాక ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ వెయిట్ చేయండి. తర్వాత డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినాక మీరు బ్యాక్ బటన్ కొట్టాలి, లేకపోతే దానికి ముందే క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. సో అయినా కూడా ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది ఈ అకౌంట్లో. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, లెఫ్ట్ సైడ్లో చూసారంటే మనకి లైవ్ స్ట్రీమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్లో చూసారంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్ట్రీమ్ నౌ, ఈవెంట్స్ కంట్రోల్, లైవ్ కంట్రోల్ రూమ్ అని. సో ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారంటే లైవ్ నౌ అని చూపిస్తుంది కదా. సో దీన్ని ఎలా మనం స్టాప్ చేయాలంటే, లైవ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లైవ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళినాక మనకి చూసారా, వీఆర్ నాట్ రిసీవింగ్ డేటా ఫ్రమ్ యువర్ ఎన్కోడర్, ప్లీజ్ మేక్ ష్యూర్ ఇట్స్ కాన్ఫిగర్డ్ కరెక్ట్లీ. అంటే మీరు క్లోజ్ చేస్తున్నారు యాప్, సో డేటా ఏమి రావట్లేదు లైవ్ స్ట్రీమింగ్కి, కానీ ఇట్ ఇస్ లైవ్ అనమాట. డేటా రావట్లేదు కానీ ఇది లైవ్లో ఉంది. సో దాన్ని ఎలా స్టాప్ చేయాలంటే, ఇక్కడ స్టాప్ స్ట్రీమింగ్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో అంతే అండి. సో ఇప్పుడు మీరు లైవ్లో లేరనమాట. సో మీ లైవ్ అనేది ఆఫ్ అయిపోయింది. సో వీడియో మేనేజర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, హలో స్ట్రీమ్డ్ అట్ 8:37 ప్రాసెసింగ్. సో మీ లైవ్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.